కరోనా మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. దీని నివారణకు మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం నిబంధనలు పాటించాలని అధికారులు అవగాహన చేస్తూనే ఉన్నారు. కరోనా నియంత్రణ కోసం నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కావలిలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్డీఓ శ్రీను నాయక్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్ని శాఖల పోలీస్, రెవెన్యూ, వైద్య అధికారులతో సమీక్షించారు. కోవిడ్ లాక్డౌన్, వ్యాక్సినేషన్ పలు అంశాలపై అధికారులతో మాట్లాడి సూచనలు, సలహాలు ఇచ్చారు. నిన్న సాయంత్రం జరిగిన హోటల్ రైడింగ్ నిబంధనలు అతిక్రమించిన హోటల్స్ పై జరిమానాలు, మాస్క్ ధరించని రహదారులపై ఫైన్ గురించి చర్చించారు. దీనికి సంబంధించి మొత్తం కోవిడ్ హాస్పిటల్ నెల్లూరు హాస్పిటల్లో 47 కేసులు, తర్వాత ఏరియా హాస్పిటల్లో 45 మంది పాజిటివ్ పేషెంట్స్, టిట్కో క్వారంటైన్ సెంటర్లో 42 మంది ఉన్నారు, తర్వాత హోమ్ ఐసోలేషన్లో సుమారు 186 మంది ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, తర్వాత కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ ఈ 186 మంది ఏదైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము ప్రతిరోజు ట్రాక్ చేయాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఐసోలేషన్లో ఉంటున్నారా, వాళ్ళ ఇంట్లో అటువంటి వసతులు ఉన్నాయా లేదా, వాళ్ళ తాలూకు ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరెవరు ఉన్నారు అనే విషయం మీద మొత్తం అందరం అన్ని డిపార్ట్మెంట్లు, ఈరోజు ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్స్, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ 18 మందిని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరినీ ప్రతిరోజు పాజిటివ్ పేషెంట్ రాగానే వాళ్ళ తాలూకు ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరు వాళ్ళని ముందు ట్రేస్ అవుట్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ టెస్ట్లు చేయించి వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు త్వరితగతిన ఈ యొక్క కోవిడ్-19 నివారించే వాళ్ళు అవుతాము. ముఖ్యంగా మనకు మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కమిషనరు, పోలీసు వారు అందరూ వచ్చారు. రాత్రి ఆల్రెడీ ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టి కూడా పెట్టడం జరిగింది, గవర్నర్ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. సో మేమంతా కూడా ఖచ్చితంగా మాట్లాడుకున్నాము, 100% దీన్ని అలాగే టెంపో మెయింటైన్ చేస్తాము. మెయింటైన్ చేయకపోతే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందండి. ఇంకా మనము రాను ఇంకా ఎక్కువ రోజులు ఈ కోవిడ్ మీద పోరాడవలసి వస్తుంది. ఈ అందరి ప్రజల శ్రేయస్సు, అందరూ మనమందరూ బాగుండాలి, కావలి మున్సిపాలిటీ ఇంకా బాగుండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క చర్యలు అనేది చేపట్టడం జరుగుతుంది. అమ్మ డబ్బులు ఉన్నవాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళు వెళ్తే కూడా మన దగ్గర అకౌంట్ ఉంటే ఉంటే చాలు, మనమే వాళ్ళని స్టాప్ చేయలేము. బట్ చాలామంది పేదలు ఉంటారు.